Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు, వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. అమరావతి కేంద్రంగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం. అమరావతి కేంద్రంగా ఏపీ ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. R5 జోన్లో భూముల కేటాయింపుపైన న్యాయస్థానంలో అనుకూల తీర్పు రావడంతో ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి మరో 268 ఎకరాలు కేటాయిస్తోంది. గుంటూరు, NTR జిల్లాల్లోని 50,000 మంది పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 1,134 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పుడు మరో 268 ఎకరాల భూమి కేటాయింపునకు నిర్ణయించింది. NTR గుంటూరు జిల్లాల యంత్రాంగాల నుంచి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను అందించేందుకు తాజాగా ప్రతిపాదనలు వచ్చాయి. రాజధానిలోని S3 జోన్లో ఉన్న బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లోని 268 ఎకరాల భూములకు ధర కట్టి విక్రయించేందుకు తమ సమ్మతిని తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బహుళ ప్రయోజనాల అవసరాల కోసం నిర్దేశించిన S3 జోన్లో ఎకరం ధర 4.1 కోట్లను ఈ ఏడాది April 3 జరిగిన 33వ CRDA సమావేశంలో నిర్ణయించారు. బహుళ ప్రయోజనాల అవసరాల కోసం నిర్దేశించిన S3 జోన్లో ఎకరం ధర 4.1 కోట్లని ఈ ఏడాది April 3 జరిగిన 33వ CRDA సమావేశంలో నిర్ణయించారు. ఇప్పుడు అందులో 6% ధరకే అంటే ఎకరా 24.40 లక్షల చొప్పున 268 ఎకరాలను ప్రభుత్వానికి విక్రయించాలని CRDA నిర్ణయించింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల కోసం తీసుకుంటున్నందున మౌలిక ధరలో 6% విక్రయించడానికి నిర్ణయించినట్లు CRDA పేర్కొంది. NTR జిల్లా నుంచి 168 ఎకరాలకు ప్రతిపాదన రాక బోరుపాలెంలో 2.05 ఎకరాలు, పిచ్చుకలపాలెంలో 20.47 ఎకరాలు, పిచ్చుకలపాలెంలోనే మరో 81.09 ఎకరాలు, అనంతవరంలో 64.39 ఎకరాలు కేటాయించారు. అలాగే గుంటూరు జిల్లా పరిధిలో నిర్దేశించిన 100 ఎకరాలను నెక్కల్లు గ్రామంలో కేటాయించింది. NTR జిల్లాకు నిర్దేశించిన 168 ఎకరాలకు 41.33 కోట్లు, గుంటూరు జిల్లాకు నిర్దేశించిన 100 ఎకరాలకు 24.60 కోట్లు, మొత్తంగా 268 ఎకరాలకు 65.93 కోట్లుగా CRDA తేల్చినట్లు సమాచారం. హైకోర్టులో R5 జోన్లో భూముల కేటాయింపుపైన అనుకూల తీర్పు రావడంతో ఈ నెల 18న పేదలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు అందించేలా ముహూర్తం నిర్ణయించారు. రైతులు హైకోర్టు నిర్ణయంపైన సుప్రీంను ఆశ్రయించారు. ఇటు ప్రభుత్వం తాజాగా మరో 268 ఎకరాల భూమి కేటాయింపుపైన నిర్ణయం తీసుకోవడంతో రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.